సలబాయ్ ఒరే మంచి టాలెంట్ చెప్తున్నా ఆగ్రే వద్దురా బాబాయ్ అంద్రే నేను డైలాగ్ చెప్తే అదోలాగా ఉంటుంది వాళ్ళ ఇలా చెప్పడానికి నాకు కూడా తెలియదు ఇప్పుడు చెప్తాను ఇలా రౌండ్ అప్ చేసి కనిపిస్తే కన్ఫ్యూజన్గా కనిపిస్తే పోతా కన్ఫ్యూజింగ్ మీన్స్ అండ్ బెటర్ అన్నది ఈ సినిమా పిచ్చి మంచి అవగొచ్చిందిరా బాబు ఇప్పుడు ఆహా వాటర్ చెప్పడా టీమ్ మీద ఒక్కలాడితే మనం ఇప్పుడు నద్దురు నలుగురు ఆడతా కనుక ఆరుగురు ఆడరు ఆడరు నేను ఏదో పనుండి కాలేజీకి వెళ్ళదురా మరి నువ్వెందుకు కదరా కేడి పొద్దున్న లేవడం లేట్ అయిందిరా అందుకే నా సంగతి సరే కానీ మరి నువ్వెందుకు వెళ్ళదురా ఊళ్ళేదిరా మరి నువ్వెందుకు వెళ్ళేదిరా ఒంట్లో పడతా ఎడమ్మ మాట ఎక్కువ నీక మాసం ఎడచ్చు కదా ఈ రోజు అవునరా మన ఫన్ ఏడ్రా మధ్య ఏదో జరిగిందిరా సంథింగ్ పర్వాలేదు ఏదో జరిగింది అక్కడ నాకు డౌట్ రా నాకు అర్జెంట్ పని ఉందిరా నేను ఇంటికి వెళ్తాను ఉండరా అక్కడ చెప్పు ఉండరా పని ఉందిరా నాకు బాగా ఉండొచ్చు కదరా అదే ఫన్నీకి ఏమైందో వాడు ఎక్కడ ఉన్నాడో త్వరగా తెలుసుకోవాలరా అది ఎదురు జరగకముందు మనం త్వరగా మనం స్పందించాలి ఏంట్రా అదిరా బండి కొని అనుకుంటుంటారా డబ్బులు పోండియా ఫోను 50,000 దాకున్నా సరే ఒక విషయం చెప్తే గుర్తుంచుకో బండి కొనాలంటే బండి కొన డబ్బులు అంటే సరిపోదు బండి కొనే రేంజ్ రావాలి ఓకే నా ఉద్దేశం ప్రకారం బండికి అనవసరం జాబ్ వచ్చే అనుకుంటే బెటర్ అనుకుంటున్నా ఓకేనా మన కుర్రోడు మంచాడు రే డబ్బులు టైంకి ఇచ్చేసాడు దేనిలో లవ్ చేస్తున్నాను ఎంతవరకు వచ్చింది లైఫ్లో ఒక విషయం గుర్తించుకోరా ఒక అబ్బాయిని 10 మాటలు అనే ముందు ఒకసారి ఆలోచించబోయినా పర్లేదు కానీ ఒక అమ్మాయిని ఒక మాట అనే ముందు 10 సార్లు ఆలోచించాలి ఆడదంటే అనుకుంటున్నావురా సర్లే అవన్నీ ఎందుకులే కూర్చో ఏ మన జులై ఎలా ఉందరా చాలా బాగుందిరా మొత్తం ఇండస్ట్రీ దగ్గర బ్రేక్ చేసింది కేక అయితే కేక సూపర్ సర్లే నల్ల అయితే ఓకే
పడరా. అలాగని మెత్తగా అనుకో ఎలా కూడా వెళ్ళిపోద్ది అది కూర్చుని వెళ్తుంది. సో లవ్ లెవెల్ లేట్ చేయకూడదు అది కూడా వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారు రండి అమ్మాయిలు వస్తారు కూర్చోండ్రా కాలేజీకి అమ్మాయిలు వస్తారా పక్కన కూర్చో అది మీరు ఆడుతున్నది కూర్చోండి బాగా సిట్టింగ్ కదా మరి
అమ్మా సినిమాకి వెళ్దాం రా. ఓకే అమ్మా బాగా చేద్దాం. మీరేమంటారు? అవునరా సినిమా అంటే గుర్తొచ్చింది, మొన్న జిల్లా సినిమాకి వెళ్ళినప్పుడు రాలేదా కేడిగాడు? అవునరా మొన్న బీచ్కి వెళ్ళినప్పుడు కూడా రాలేదు కేడిగాడు. ఇది నిజమేరా? మొన్న కాజేళ్ళప్పుడు కూడా రాలేదురా కేడిగాడు? ఉంటాడు మనం తెలియకుండా ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా మిస్ అయిపోతున్నాడు రాడు. చూడరా ఇప్పుడు కూడా లేడు. రే మా అమ్మ దేనికైనా పడ్డాడేమో రా. నాకు అదే డౌట్ రా. మనం వెళ్ళిన ప్రతి టూర్కి అడు రావట్లేదు రా. ఫనీరా? అరే ఫనీగాడు రా. ఆ ఫనీగాడు కూడా మన మనతో రావట్లేదు. మరి ఏమనుకుంటున్నాడు? మన ఫనీగాడు ఫోన్ చేశాను, స్విచ్ ఫోన్ వచ్చింది. లేదురా కేడిగడు మనతో ఎప్పుడు విడిపోయాడు అప్పుడు ఇంకా అమ్మించట్లేదురా. అసలు ఫనీగాడు ఎప్పుడు ఇంకా కనపడతలేదురా. ఖచ్చితంగా ఫనీ కిడ్నాప్ అవడానికి కేడిగడికి ఏదో సంబంధం ఉంది. దాన్ని ఖచ్చితంగా రివీల్ చేయాలి. అవునరా. అయితే కేడిగడికి ఒకసారి ఫోన్ చేయండి రా. అమ్మా ఎవరు అమ్మాయి మాట్లాడుతుందిరా? స్విచ్ ఆఫ్ అంటారు. రే నిన్న పాడుకొని పట్టుకుంటే ఆడు దొరుకుతాడు. ఏపరా కనిపించట్లేదు. పని మీద బయటకు వెళ్ళండిరా. ఏం పనిరా? బాగున్నారా? బ్యాగ్ బాగా కన్నా బాగుంది. కొంచెం ఏం కావాలరా? ఏ మాకు పెన్ కావాలరా? చూడరా చూస్తాను ఉంటుందిరా. చూస్తాను చూస్తాను. ఏంటిది జస్ట్ పేపర్ సాల్ట్ ఏం కదరా? ఏంటిది something wrong. The drugs. Mama. Arre smell dekhi smell dekhi smell dekhi. Entadi? Entadi. Arre ganja ra. Ganja. Ante ad bag la kala vachindra. Ante manu kedi gadu? Ganja padra. Smuggler ra. Mana telukonda id em chestunnada? Pade pade pade. ఏంట్రా దిగులుగా ఉన్నావు? ఈ మధ్యన ఒక అమ్మాయిని చూసాను రా, చాలా బాగుంటది. ఎవర్రా? నేనే దేవుడిని అయితే ఫ్యాన్ తిరగాలని కోరుకుంటున్నాను.
ఫ్యాను నేను అనుకుంటే తెరలేదు, వాడు స్విచ్ అయితే తిరిగింది. ఫ్యాన్ అంతా కూడా ఉంది కానీ నువ్వు అనుకుంటేనే తిరిగింది. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితి కంఠాయ, ఓం నమో హర నాగాభరణాయ, ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళి లోలాయ. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నిపాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లె కాసి. వేసుకుల సుఖని దారిగా సుఖలత్తి వాసి మీదిగా చూడ సక్కని సామి దిగినాడు రాయే సేరా ఊరు వాడా దండోరా. ఏ రంగుల హంగుల పొడలే రోజు మనం గమనించే ఆ రోజు మమ్మల్ని చూసి ఎందుకు దూకారా నువ్వు? ఇప్పుడు చెప్పు, చెప్పరా చెప్పు, అడిగి సంబంధం ఏంట్రా? నాకు పౌడర్ ఇచ్చి ఇంకొకరికి ఇవ్వమని అంతేనా? చెప్పే నిజమే అంటారా? ఏమని కరెక్ట్ చెప్పరా? అంటే డ్రగ్స్ ఎడిగడు అన్నాడు అన్నమాట. అంటే పని మిస్ అవడానికి ఖచ్చితంగా అదే కారణం. అదే కారణం అయిపోయాడు నాకు, అయిపోయాడు. ఓకే చేస్తామా? అక్కడ ఆగిందాం, కానీ జస్ట్ మిస్ అయింది. అక్కడ వెళ్ళాలని ప్రిపరేషన్ ఇచ్చాడు ఒక రూమ్ లోకి, రూమ్ లో ఉన్నాడని చెప్పి వచ్చింది కంప్లైంట్. అక్కడికి వెళ్తే జస్ట్ అప్పుడే చేంజ్ చేస్తారు రూమ్. చిన్న చిన్న పూలు దొరికినాయి కానీ అనుమానం వస్తుంది తమ్మి. డాక్టర్ నిన్న చూద్దాం ఉంటుంది ట్రాన్స్ఫర్. తెలిసిన ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాడు ఇందులో. జస్ట్ అక్కడ ఆగిన చూడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంది. అక్కడ నుంచి జస్ట్ సైడ్ వైపు ట్రాక్ సార్. సార్ అడ్రస్ ఏదో కన్ఫ్యూజింగ్ ఉంది సార్, చూడండి సార్. ఇది ఎక్కడ సార్ తెలియట్లేదు, ఎక్కడ అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటన్నది చెప్పండి. గూగుల్లో నెట్ ఓపెన్ చేస్తాను సార్. ఓపెన్ చేశాను, ఓపెన్ చేయ కదా. అవును సార్. ఇక్కడ ఎంతవరకు వెళ్ళావు అడ్రస్కి? సార్ ఇంట్లో ఉన్న తెలుసు సార్. ఒకటి అందులోకి వెళ్ళి ఆ అడ్రస్ బట్టి తెలుసుకోవచ్చు, దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్. సార్ లోడింది ఇదేనా సార్ అడ్రస్? అదే.
అడ్రస్ అడ్రస్ చెప్తాడు రాసుకోండి. డోర్ నెంబర్ హండా 73 బెట్టు గణేష్ నగర్ కొత్తపాలెం వేరేపాలెం మొదటూరు మండలం వెస్ట్ గోదావరి డిస్టిక్ నియర్ సబ్ స్టేషన్. ఓకే ఇక్కడికి వెళ్తే ఏ చేస్తే మాకండి వచ్చేసాను జల్దీ అక్కడ ఉంటాడు మన ఎట్లాగా అలాగే చూపిస్తుంది అదే ఏరియా అప్పుడు తెలిసిన వచ్చి ఎంకరేజ్ వచ్చింది ఇక వెళ్ళి చూసుకొని దొరుకుతారు. ఓకేనా ఓకే నమ్ సర్పద ఇన్ఫర్మేషన్ బాయ్. హలో మణి హలో ఇప్పుడు మన దొరికినట్టుగా చెప్పిన అడ్రస్ లోపలరా ఎంత అన్నట్టు పదలు పడతాయి ఎక్కడ త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి నన్ను త్వరగా త్వరగా వచ్చేయండిరా. ఏమి లేదురా, పని గారికి ఎవరికి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడనరా. ఎవడాడు ఎవడో తెలియదు కానీ నెంబర్ ఉంది ఇదిగోరా.
సరే నేను చూస్తున్నాను కానీ ఈ విషయం వాళ్ళకి చెప్పగా. ఓకే ఎవడాడు అయిపోయాడు నా కొడుకు. అదేరా మన పనిగాడు ఫోన్ చేసి భయపెట్టనానంటరా. ఎవడాడు? ఆడు ఎవడో తెలియదు కానీ నెంబర్ ఉందిరా. ఇది మన కేడి కాదురా, మన ప్రూఫ్ తీసుకున్నాడు. ఇది మన కేడి కదరా, మన కేడికి ఏమన్నా చేయరా. ఆడికి అందరం వచ్చిందిరా, నా మొండలు బయట ఒకటి వచ్చింది నాకు. నాకు తెలిసి ఫనీని ఊరిచే ఉన్న 174 హౌస్ దగ్గర రారా. ఎందుకు రారా? సరే డ్రగ్స్ చంపుతున్న విషయం వాడొక్కడికి తెలుసు, వాడిని ఎలాగైనా చంపే. ఆ విధంగా గొడవల్లో పడేస్తుంటాడు. మన వాళ్ళకి చెప్తారా స్వామి గడకి? స్వామిడు ఊరలేడు. సరే ఇవాళ మన స్వామిడు ఊరలేడు, రేపు పొద్దున నువ్వు నేను ఆడు కలిసి వెళ్దాం. ఆడంతే చేద్దాం. ఇప్పుడు thank you.
పెట్టిన చోట లేడురా. మొత్తానికి ఎవరో వాడిని తీసుకుపోయారు. ఆ కృష్ణాజీ, ఆ స్వామిగడు, సాయిగడు అయి ఉంటారు. కాబట్టి మన గురించి వాళ్ళు తెలిసిపోయినట్టేగా, ఎలాగో తెలిసిపోయిందిగా, మొత్తం అందరినీ చంపేద్దాం. అది కూడా వాళ్ళు మన కోసం వస్తున్నట్టున్నారు. రాణి, నా కొడుకులు ఇవాళ వాళ్ళు నేను తేలిపోతే. కేవలం నీ వల్లే ఇలా పనిగాడు హాస్పిటల్లో ఉన్నాడు. నాకు తెలిసి పనిగాడు తెలియకుండా ఎంతమంది రా. నీరు తాగితే దాహం పోద్ది, పాలు తాగితే నీరసం పోద్ది, గంగా తాగితే ప్రాణం పోద్ది. ఆ విషయం నీకు తెలుసా? మనకి మనం కూడా ఎందుకురా, ఎంతవరకు వచ్చిన తర్వాత మాట్లాడరా. Thank you.
కొన్ని రోజులు విరామం తర్వాత అందరూ కోలుకున్నారు. కేడీ డ్రగ్స్ అమ్మడం మానేశాడు. అందరూ సంతోషంగా కాలేజీకి వెళ్తున్నారు. ఈ సినిమా కేవలం కొత్తపాలెం కుర్రాళ్ళ ప్రతిభను చూపించడం మాత్రమే, ఎవరిని ఉద్దేశం తీసింది కాదు. మనం పిల్లడికి వెళ్ళి చేస్తానని ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో కాలేజీకి వెళ్ళి కుర్రాళ్ళు ఎన్నో రకాలు పాడైపోతున్నారు. అందులో ఈ డ్రగ్స్ అనేది ఒక రకమైన చెడు అలవాటు. అది మేము చూపించే ప్రయత్నం చేసాం తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు. కావున మీ పిల్లలు కాలేజీకి వెళ్ళి ఏ రకంగా ఏం చేస్తున్నారనేది మీరు ఒక ఆలోచించుకోవాలి. మీ పిల్లలు ఎటువంటి అలవాట్లకు అలవాటుకోకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఎంతసేపు మా సినిమాని ఓర్పుతో వీక్షించినందుకు ధన్యవాదాలు. ఇట్లు కొత్తపాలెం కుర్రాళ్ళు. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చుంటే పెద్ద ఎన్టీఆర్ అని టైప్ చేసి బుడ్డి ఎన్టీఆర్ పంపండి. ఓకే. Love, fun, die, affection, content, die, emotion.